Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ టీడీపీ నేతలు చంద్రబాబును మించిపోతున్నారే, రాజకీయాలందు చంద్రబాబు రాజకీయాలు వేరయా అంటారు విశ్లేషకులు. ఏ విషయంలోనైనా తనదైన రాజకీయాలకు అనుగుణంగా మలుచుకోగల సామర్థ్యం చంద్రబాబు సొంతమనేది వారి మాట. అయితే అది గతమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ పాలన ప్రారంభమైనప్పటి నుంచి చంద్రబాబు రాజకీయ పాచికలు పారడం లేదని వారి మాట. దీంతో ప్రస్తుతం చంద్రబాబును మించిన రాజకీయాలు చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇంతకాలం చంద్రబాబు రాజకీయాలు చేస్తూ ఉంటే వాటిని ఫాలో అయ్యేవారు టీడీపీ నేతలు. అయితే ప్రస్తుతం చంద్రబాబు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎవరికి వారే యమునా తీరే అన్న పంధాను ఫాలో అవుతున్నారని అంటున్నారు విశ్లేషకులు. అందులో భాగంగా ప్రస్తుతం టీడీపీ నేతలకు జగన్ కొడుతున్న రాజకీయ దెబ్బలు ఒక ఎత్తు అయితే, అమరావతి విషయంలో జరుగుతున్న పరిస్థితులు మరొక ఎత్తు. ఈ విషయంలో ఇరక తరకలు పడిపోతున్నారు, ముఖ్యంగా విశాఖ టీడీపీ నేతలు. దీంతో వారు చంద్రబాబుతో జూమ్లోకి వచ్చినప్పుడు మాత్రం అమరావతికే జయ అంటున్నారు. జూమ్ యాప్ క్లోజ్ చేసిన అనంతరం జై విశాఖ అని అంటున్నారట. ఇందులో భాగంగా 2 సార్లు ఎమ్మెల్యేకి గెలిచి విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్గా ఉన్న వాసుపల్లి గణేష్ కూడా ప్రస్తుతం ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారని అంటున్నారు. చంద్రబాబుని నొప్పించక, విశాఖ వాసులను నొప్పింపక తప్పించక అన్న పందాల్లో ఉన్నారనే కామెంట్లు పడుతున్నాయి. మరి ఈరోజు రేపో కోర్టులలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి ఏపీ సర్కార్ విశాఖకు బయలుదేరే పరిస్థితుల్లో ఈ విశాఖ ఎమ్మెల్యేలు ఆ రాకను స్వాగతిస్తారా లేక ఎదురెళ్లి ధర్నాలు గట్రా చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో చంద్రబాబు నిర్వహిస్తున్న సంతకాల సేకరణ విషయంలో కూడా 2 సంతకాలు పెడతారా లేక 1 సంతకమే పెడతారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.